हाय फ्रेंड्स, वेलकम टू चार्वी श्री नीलू व्लॉग्स। नेनु मी नीलमणि। ई रोज वीडियोलो जोन्न रोट्टेनु एला तयारु चेसुकोवच्चो चूपिंचबोतुन्नानंडि। ई जोन्न रोट्टेलु हेल्थ कि चाला मंचिदंडि। वेट्ल सवाल अनुकुने वारिकि, अलाने डयाबेटिस उन्न वाळ्ळकि, कैल्शियम फैबर कावालनुकुने वारिकि ई जोन्न रोट्टेलु चाला मंचिदंडि। ఈ జొన్న రొట్టెని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను। ఈ జొన్న రొట్టెని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి। వాటర్ బాగా మరుగుతుండగానే ఒక కప్పు జొన్న పిండిని వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి। ఒక గ్లాస్ వాటర్కి ఒక కప్పు జొన్న పిండి సరిపోతుందండి। పిండి వేడివేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని చేతిని నీళ్ళతో తడి చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలండి। పిండి వేడివేడిగా ఉండగానే కలుపుకోవాలి। ఈ విధంగా పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవడం వల్ల రొట్టెలు చాలా బాగుస్తాయండి। ఇప్పుడు ఇలా ముద్దలా కలుపుకున్నాక చేతి కొద్దిగా వాటర్ ని తడుపుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ ని కట్ చేసుకొని తీసుకోవాలండి। ఇలా తీసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పెట్టుకొని చేతిని నీళ్ళతో తడి చేస్తూ పిండిని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా ఫ్రెష్ చేస్తూ ఒత్తుకోవాలండి। నేను ఇక్కడ వీడియోలో చూపించడం వల్ల ఇలా ఫాస్ట్ గా కనిపిస్తుంది। మరో సైడ్ కూడా టర్న్ చేసుకొని చేతిని నీళ్ళతో తడి చేస్తూ ఈ విధంగా ఒత్తుకోవాలి। మనకు రొట్టె ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వచ్చే వరకు ఈ విధంగా ఒత్తుకోవాలండి। ఈ విధంగా రాని వాళ్ళు చపాతీ కర్ర తీసుకొని చపాతీని రోల్ చేసినట్టు ఈ పిండిని లైట్ గా ఫ్రెష్ చేస్తూ రోల్ చేసుకోవచ్చండి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి। పాన్ బాగా హీట్ అయ్యాక ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా ఈ విధంగా కవర్ ని తీసేసి పాన్ పైన వేసుకోవాలి। ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ కూడా టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కాల్చుకోవాలి। ఫ్లేమ్ ని మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు। ఈ విధంగా మిగిలిన వాటిని అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి। ఇంతేనండి, హెల్త్ కి ఎంతో మంచిదైన జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి। ఈ రొట్టెని ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి, వెజ్ తో అయినా నాన్ వెజ్ తో అయినా ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు। మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సపోర్ట్ మై ఫ్రెండ్స్।